బైబిల్ గందల నుంచి పరమగీతములు నాలుగో అధ్యాయము పదహారవచనాన్ని ఉదయకాల సమయం మన యొక్క పాఠ్యాంశం నిమిత్తము చదువుకుందాం పరమ గీతములు సాంగ్స్ ఆఫ్ సాలమోన్ ఫోర్త్ చాప్టర్ అండ్ వర్స్ సిక్స్టీన్ ఉత్తర వాయువు ఉత్తర వాయువును దక్షిణ వాయువు దక్షిణ వాయువు చేయము వేయను ఉద్యానవనము మీద నా ఉద్యానవనం మీద విసిరి విసురుడి దాని పరిమళములు దాని పరిమళములు వ్యాపింపచేయండి వ్యాపింప చేయండి నా ప్రియుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు తన ఉద్యానవనమునకు వేంచేయను గాక వేచేయును కాక తనకిష్టమైన ఫలములను తనకిష్టమైన ఫలములను అతడు అతడు భుజించును గాక భుజించును గాక దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించుగాక ఈ యొక్క సాంగ్స్ ఆఫ్ సాలమోన్ గీతములు నిజంగా ఎన్నో అద్భుతమైనటువంటి భావాలు ఇందులో ఉంటాయి ప్రియుడికి ప్రియురాలికి మధ్య అద్భుతమైనటువంటి సంభాషణ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఆధ్యాత్మిక అర్థంతోనే మనం తీసుకోవాలి తప్పించి శారీరకమైనటువంటి ఆలోచనలతో ఈ యొక్క వాక్యాన్ని మనం చదవడానికి వీల్లేదు ఇక్కడ శూలమితి అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఆ తన ప్రియుడైనటువంటి తన ప్రియుడు గురించి వర్ణిస్తూ ఉంటుంది తన ప్రియుడి గురించి మాట్లాడుతూ ఉంటుంది నిజంగా ఆ ప్రియుడు ఎలాంటి వాడో పదివేలలో అతి సుందరుడని అతని యొక్క ముఖం ఎలాంటిదో అతని యొక్క కరములు ఎలాంటివో అతని యొక్క చెక్కిళ్ళు ఎలాంటివో అద్భుతంగా వివరిస్తూ ఈ యొక్క పరమ గీతాల్లో మనం కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క సోలమన్ అనేటువంటి ఆ వ్యక్తి ప్రియుడు మన ప్రభుని ఏ సూక్రిస్తూ ప్రభు వారికి సాదృశ్యమైతే శూలమితి సంఘానికి సాదృశ్యం ఒక సందర్భంలోనట ఒక యవనసుడు ఒక అమ్మాయికి తెగ లవ్ లెటర్లు రాస్తున్నాడట రాస్తున్నాడు నిజంగా చాలాసార్లు ప్రపోజ్ చేశాడు కానీ అమ్మాయి ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వలేదు సడన్గా ఒక సందర్భంలో మంచి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడట ఆ ఉత్తరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రాణేశ్వరి అంటం ఆ తర్వాత పరమగీతంలో ఉన్నటువంటి ఈ పదజాలం అంతా కూడా ఉపయోగించి రాసేటప్పటికీ ఆమె పాపం క్రైస్తవురాలు కాదు ఆమెకి పరమగీతాల గురించి తెలియదు ఆమె అనుకుంటుంది నా ప్రియుడు లేకపోతే నాకు లవ్ లెటర్లు రాసేటటువంటి వాడు ఎంత కవిస్ అనుకుంటా ఉంది ఆమె ఒక్కొక్క లెటర్ చూస్తూ ఉన్నప్పుడు అందులో పదజాలం ఈ పరమగీతాల్లో ఉన్నటువంటి వాటి అన్ని కూడా వాడు ఎలా ఉపయోగించుకుంటున్నాడంటే ఉత్తరాలు రాయటంలో ఉపయోగించుకుంటున్నాడు ఈ యొక్క పదజాలాన్ని అంతా కూడా నిజంగా ఆమె చాలా ఇన్స్పైర్ అయిపోయింది చాలా ఇంప్రెస్ అయిపోయింది రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ఒక ఏంటి ఒక పద్యాన్ని రాస్తాడు ఒక ఒక కవితను రాస్తాడు ప్రతిరోజు నన్ను ఆనందింప చేస్తాడని చెప్పి ఓకే చెప్పేసింది ఆమె ఓకే చెప్పేటప్పటికీ నిజంగా వారిద్దరి మధ్య కూడా ప్రేమాయణం నడుస్తూ ఉంది ఒకరోజు ఆమె ఇలాగే ఒక చర్చ్కి వెళ్ళిందట వెళ్తే ఆ రోజు కరెక్ట్గా దేవుని సేవకుడు పరమగీతాలు తీసుకుని మాట్లాడుతున్నాడట అప్పుడు వెంటనే గీతాలు ఉన్నటువంటి ఆ మాటలు అన్న విన్న తర్వాత ఈ పాస్టర్ గారు నా ప్రియుడు రాసినటువంటి దాన్ని కాపీ కొట్టేశాడు ఎవరు కాపీ కొట్టారు వాస్తవానికి వీడు బైబుల్ నుంచి కాపీ కొట్టేస్తే ఏమనుకుంటుంది అలా కాదు నా ప్రియుడు యొక్క లెటర్స్ వీళ్ళకి ఏమైనా దొరికినాయమో బట్టి వీళ్ళు కాపీ చేసి సేమ్ పదాలు ఉపయోగిస్తున్నారు అనుకుందామే సాయంకాలం వీళ్ళు అడిగింది నువ్వు రాసినటువంటి ఆ పదచాలము నువ్వు రాసినటువంటి ఆ పదప్రయోగము ఇక చర్చికి వెళ్తే అక్కడ కనపడతా ఉన్నాయి అని అంటే ఏం సమాధానం చెప్పలేకపోయాడు బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని మన సొంత అవసరాల కోసం ఉపయోగించు ఉపయోగించుకోవడానికి వీల్లేదు లేకపోతే దేవుని యొక్క దేవుని కొన్ని సందర్భాల్లో మనము మన యొక్క సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీల్లేదు చాలామంది అలాగే దేవుణ్ణి వాడుకుంటూ ఉంటారు దేవుణ్ణి వాడుకుంటూ ఉంటారు అలాంటి కార్యాలు మనం చేయకూడదంటే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సో ఈ యొక్క పరమ గీతాల్లో ఒక అద్భుతమైనటువంటి భావం ఇక్కడ ఉంది ఉత్తర వాయువు ఏ దక్షిణ వాయువు వేంచేను శివుల మీద తన ప్రియుని చక్కగా వివరిస్తూ ఉంది సాధారణంగా ఉత్తరపు గాలి ఉత్తరపు గాలి వస్తున్నప్పుడు వర్షాలు పడతాయి ఉత్తరం నుంచి గాలి వస్తుందని అంటే దాని అర్థం ఏంటంటే వర్షాలు పడతాయనేటువంటి విషయం అదే దక్షిణ వాయువు చాలా చల్లని గాలి దక్షిణ నుంచి వీస్తూ ఉంటుంది అందుని బట్టే గృహాలు కట్టుకునేటువంటి వారు వాస్తు చూసేటువంటి వారు దక్షిణ వైపు కిటికీలు చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే దక్షిణం నుంచి చల్లని గాలి వస్తుంది కాబట్టి కిటికీలను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మీద గాలి వలె విసిరేటువంటి వాడు స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వలె మన మీదకి వస్తాడనటువంటి బైబిల్ లేఖనాలు మనం చూస్తూ ఉంటాం అదన చేత ఈరోజు పరిశుద్ధాత్మ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను త్రిత్వంలో దేవుడు ఒక్కడే కాని ఆయన త్రిత్వాన్ని కలిగినటువంటి వాడు అందుబట్టే ఆది కాంగంలో జాగ్రత్తగా మనం చూస్తే మన పోలిక చొప్పున నరుని లెట్ లెటెస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ దేవుడు మాట్లాడుతున్నాడు లెటెస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ మన పోలిక చొప్పున నరుని చేదుము దేవుడు ఒక్కడే కానీ వారు త్రిత్వముగా ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ట్రైన్ గాడ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి అని పిలిచారు ఆయన సమస్త మానవాళి పాపప్రక్షాల నిమిత్తమై ఈ లోకానికి రక్తం కార్చడానికి మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఆయన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు మనిషి హృదయాల్లో నివసిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అన్నారు మనం ఒక దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం కానీ వారు త్రివిధ లేకపోతే త్రిత్వం అయి ఉన్నారు అందులో పెట్టి దేవుడు అంటున్నాడు లెటెస్ట్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ మన పోలికి చొప్పున నరుని చేయదు దేవుడు ఆ టైంలో కనుక ఆయన ఏకత్వంగా ఉంటే కనుక నా పోలికి చెప్పున నరుని చేద్దాం అనాలి కానీ అక్కడ తత్వం మనకు కనబడుతూ ఉంటుంది ఎల్లో హీమ్ అనేటువంటి మాట ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను గాడ్ క్రియేటెడ్ హెవెన్ సెండర్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ ఎర్త్ అక్కడ గాడ్ అనేటువంటి మాట దగ్గర ఎలోహిమ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది ఎలోహిమ్ అనేటువంటిది ఏకవచన పదం కాదు ఎలోహిమ్ అనేటువంటి పులూరర్ అనమాట అది బహువచనం అతను చేద్దాం దేవుడు అయి ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతను చేద్దాం ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని సత్యముని గురించి నీతిని గురించి ఒప్పింపజేసేటువంటి వాడు మనల్ని నడిపించేటువంటి వాడు నిజంగా మన జీవితాల్లో పాపం గురించి ఒప్పింపజేసేటువంటి వాడు ఒక టీచర్ వలె ఒక తల్లి వలె మనల్ని ఆయన ఉపదేశిస్తూ ఉంటాడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు ఇక్కడ మన జాతక మీరు ఆలోచన చేస్తే మీరు అపోస్తులు కాలరందము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన జాతక చెబితే ఆది సంఘం నిజంగా శిష్యులైనటువంటి వారు ఆది సంఘస్తులు వారు మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతయు నిండెను అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను వేగముగా వీచు బలమైన గాలి ఆలోచన చేయండి ఇక్కడ దక్షిణ వాయువు ఏ తెంచును అదేవిధంగా ఉత్తర వాయువు ఏ ఏ అంటే ఇక్కడ ఆ వాయువు ఎవరు ఆ గాలి ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు స్తోత్రం చెప్పండి అలాలో మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మదేవుడు మీ జీవితాల్లో యత్తించేటువంటి వాడు దక్షిణ వాయువుగా వేయించేసేటువంటి వాడు నా ఉద్యానవనం మీద విస్తురుడి దాని పరిమళ వ్యాపింపచేయడి అజుని చేద్దాం ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని రోజు మనం వినబోతూ ఉన్నాం మర్మయుక్తమైనటువంటి సందేశం చాలా జాగ్రత్తగా మీరు దేవుని సందేశాన్ని వినాల్సిందిగా ప్రభు ప్యాట్ మీకు మనం చేస్తున్నాను ఆనాడు మేడగదిలో నూట ఇరవై మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు నూట ఇరవై మంది ఉన్నారు పరిశుద్ధాత్మ గాలి వలె వాయువలే సో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం పాత నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించే క్రితం ఆది నుంచి మలాకి గ్రంథం వరకు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన టాస్క్ కోసం ఆయన వస్తూ మరలా వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పరలోకరాజుని దిగొచ్చేటువంటి వారు కొత్త కొత్త నిబంధనలో అయితే పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త వాగ్దానంతో నింపబడినటువంటి వాగ్దానం చేత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడే ఉన్నారంటే విషయాన్ని గమనించాం పాత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు కమాండ్ గో మినిస్టర్ చేశారు రావటం మళ్ళీ వెళ్ళిపోవటం కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవవాళ్ళ కొరకు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మూడో రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రిని వేడుకున్నారు ఏమని తెలుసా మా కొరకు ఆదరణకర్తను పంపించండి అని వాగ్దానం ఇవ్వబడింది తండ్రి దేవాదేవుడు చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ఆదరణ రాబోతున్నారు అని ఎప్పుడైతే చెప్పగానే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదే ఉంటూ అనేక మంది జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి నిజంగా అపోస్తు ముమ్మాటికి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వచ్చారు దే ఆర్ బింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి అపోస్తులు నింపబడ్డారు ఏది నీవు దురాత్మ చేతన నింపబడాలి పరిశుద్ధాత్మ చేతన నింపబడాలి నీ యొక్క నీ యొక్క ఆత్మ లేకపోతే నీ యొక్క హృదయం ఏదు పరిశుద్ధాత్మ చేతన నింపబడాలి లేకపోతే దురాత్మ చేతన నింపబడాలి రెండింటికి ఆస్కారం లేదు అది చేద్దాం పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆయన ఏం కార్యాలు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నూతన స్వభావాన్ని దయచేస్తాడు స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన జీవితాల్లో కలిగేటువంటి కార్యం ఏంటంటే నూతన స్వభావము నూతన స్వభావము మీరు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుదాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనము నీతిని అనుసరించి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా చేసిన క్రియలను మూలముగా కాక తన కనికరము చెప్పునని తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు ఇంకో మాటను కూడా మీ చాలా చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆ నూతన స్వభావం మన జీవితాలు ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ద్వారా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిని ఒక వ్యక్తి విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా తన జీవితంలో నూతన స్వభావాన్ని కలిగి ఉంటున్నాడు పాత అలవాట్లు పాత చూపులు లేకపోతే నిజీతల వ్యర్థమైనటువంటి తలంపులు వ్యర్థమైనటువంటి పాపాలు వ్యర్థమైనటువంటి పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొంది నూతన స్వభావాన్ని ఇస్తా ఉన్నాడు ఎవరైనా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాత గతించును ఇదిగో సమస్తమును నూతనమాయన ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీజస్ ఈజ్ న్యూ క్రియేషన్ ఓల్డ్ థింగ్స్ హ్యావ్ బిన్ పాస్డ్ అవే ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ యేసులో ఎవరైతే ఉంటారో నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడతారో నీ హృదయ పరివర్తన జరుగుతూ ఉంటుంది నీలో ఉంటుంది ఆ స్వభావం మార్చబడుతూ ఉంటుంది నీలోంటే ఆ పాప స్వభావం మార్చబడతా ఉంటుంది నీ చేతలు మారిపోతాయి నీ చూపులు మారిపోతాయి నీ నడకలు మారిపోతాయి నీ పడకలు మారిపోతాయి పరిశుద్ధాత్మ దేవుడు ఆ నూతనత్వాన్ని ఇస్తూ ఉంటాడు నూతన స్వభావాన్ని ప్రభువిస్తూ ఉంటాడు పాత స్వభావం అలలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పౌలు పావులు తన సాక్ష్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఒకప్పుడు హానికరుడు దూషకుడు నరహంతకుడు కానీ ఎప్పుడైతే ప్రభు నందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టాడో యేసుక్రీస్తు ప్రభు దర్శనాన్ని ఎప్పుడైతే ఆ దమస్కు ద్వారం దగ్గర చూశాడో తన జీవితంలో గొప్ప పరివర్తన వచ్చింది నిజంగా తన జీవితంలో సౌలు అనేటువంటి ఆ వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు తన అంతరంగం మార్చబడింది నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఈ ఈరోజు దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది అదే రోజున మత మార్పిడి కాదు యేసు ప్రభు దగ్గరకు రావడం ద్వారా మనస్సు మార్పిడి స్తోత్రం చెప్పండి ఆర్ నాట్ టీచింగ్ ద రిలీజియన్ ఏ శావకుడు కూడా రోజున మతాన్ని ప్రీచ్ చేయట్లేదు మేము ఈరోజున మనస్సు మారాలి మన రూపాంతర అనుభవాన్ని పొందాలి ఆలోచన చేయండి గొంగళ పురుగు మనందరికీ బాగా తెలుసు గొంగళ పురుగు జీవితం చాలా భయంకరమైన జీవితం దుర్భరమైన జీవితం గొంగళ పురుగు ఎవరి వంటి మీద ప్రాగితే భయంకరమైన దురదకలు చేస్తుంది నిజంగా ఒక చెట్టు మీద ప్రాగితే ఆ గొంగళ పురుగు ఆ చెట్టుకి కీడుకలు చేస్తుంది చీడ కలువు చేస్తుంది కానీ ఎప్పుడైతే అది రూపాంతర అది ఎప్పుడైతే మార్చబడుతుందో నూతన జీవితం అనేది పొందుకుంటుంది ఆ గొంగళ పురుగు ఆ క్యాటర్ పిల్లర్ ఇరవై ఒక్క రోజుల్లో నాలుగు దశలుగా మారి అద్భుతమైన సీతాకోక మార్చబడుతుంది ఈ అనుభవాన్ని రూపాంతర అనుభవాన్ని పిలుస్తారు ఆ గొంగళ పురుగు ఆ క్యాట్రి పిల్లర్ హ్యాస్ బికమ్ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై దానిలో ఏం అంటే దానిలో ఒక కార్యం జరిగింది ఆ కార్యం పేరే రూపాంతర అనుభవము దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలు ఇదే కోరుతా ఉన్నాడు ఇప్పటి వరకు నీ జీవితం గొంగులు పురుగులో ఉందేమో గొంగులు పురుగులు లాంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో అది ఆనందంగా ఉండదు ఇతరులను ఆనందపరచదు అంతే కదా అది ఆనందంగా ఉంటుందా ఏంటి నా జీవితం నీ ఎందుకు నా జీవితం ఇలా దురదకరంగా మారిపోయింది పొరపాటున మానవుల దేహాల మీద ప్రాగుతుంటే వారు దురద కలుగు చేస్తున్నాను మొక్కల మీద ప్రాగుతుంటే మొక్కలకి చీడ కలుగు చేస్తున్నాను చీ ఇది ఒక జీవితమేనా నేను దీవునికరంగా మారాలా సమాజానికి ఉపయోగకరంగా మారాలా లేకపోతే దేవునికి ఉపయోగకరంగా మారాలి మహిమ తెచ్చేటువంటి బిడ్డగా మారాలని అది ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని సీతాకోక చెలుక మారుస్తాడు మీకు తెలుసా సీతాకోక ఈ యొక్క ప్రకృతికి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు మన యొక్క దేహాల మీద ప్రాగితే ఆ సీతాకోక చిలుక మనకు దురద కలుగు చేస్తుందా పోని మొక్కల మీద ప్రాగితే మొక్కలకి చీట కలుగు చేస్తుందా కానీ తన పాత జీవితం అయితే గొంగులు పురుగు ఉన్నప్పుడు మొక్కను అలా తినేసేది కానీ ఎప్పుడైతే సీతాకోక చెలుకగా మార్చబడినప్పుడు మొక్కల్లో పరపరాగ సంపర్కం చేసి మొక్కలు పుష్పించటానికి కాయలు కాయటానికి అనేకమంది దీవునికరంగా ఆ సీతాకో చెలుక మార్చబడగలిగింది ఒకప్పుడు నా జీవితం గొంగులు పురుగులాంటి జీవితం ఒకప్పుడు నా జీవితం గొంగులు పురుగు లాంటి జీవితం కానీ ఏ శ్రీక్రీస్తు ప్రభు దగ్గరికి నేను వచ్చినప్పుడు నా జీవితాన్ని ప్రభుకు సమర్పించిన నా జీవితాన్ని సీతాకోక చెలుగ్గా దేవుడు మార్చాడు అలాయ నీ జీవితాన్ని అలా మార్చగలడు దీ అనే రూపాంతరం హోలీ స్పీడ్ గాడ్ ఏం చేస్తాడు తెలుసా నీలో రూపాంతర అనుభవాన్ని ఇస్తాడు నూతన స్వభావం దేవునికి దగ్గరగా వస్తా ఉన్నప్పుడు నీ మాటలు మారిపోతాయి నీ చూపులు మారతాయి నీ నడకలు మారిపోతాయి దేవునికి ఇష్టకరంగా నువ్వు మారతావు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం అదే ఆయన నూతన స్వభావాన్ని దయచేస్తాడు ఈరోజు నేను అడగండి ప్రభు నీ నన్ను నింపండి దాన్ని ఫిల్మి లార్డ్ విత్ ఐ స్పిరిట్ నీ ఆత్మ నన్ను నింపండి తద్వారా నేను నూతనంగా మార్చబడతాను మనందరికి కూడా నూతన అండ్ అంటే నూతన అనుభవాలు అంటే చాలా ఇష్టం కదా కొత్త టీవీ కొత్త కారు కొత్త పుస్తకాలు కొత్త బట్టలు చాలా బాగున్నాయి కదా వినడానికి అంతా క్రొత్త 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 నూతనం నూతనం అంటే మనకు చాలా ఇష్టం కదా దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని నూతన పరుస్తాడు స్తోత్రం చెప్పాను మీలో చాలామందికి గొప్ప ఆశ ఉంది ఏంటి తెలుసా పాస్టర్ గారు నా జీవితం అనే ఈ పుస్తకంలో ఉన్నటువంటి పేజీలన్నీ కూడా ఎవరో అన్నీ అన్ని అన్నీ ఎరేజ్ చేసేసి ఒక నూతన ఆవిష్కరణ ఇస్తే ఎంత బాగుంటుంది అంతే కదా మన పాత జీవితం మన రోత జీవితం మనలకే అసహ్యం కలిగిస్తుంది మన జీవితం ఎవరైనా సరే ఈ యొక్క జీవితం అనే పుస్తకాన్ని అంత కూడా ఎరేజ్ చేసేసి మొత్తం తుడిచేసి ఒక న్యూ బిగినింగ్ ఇస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనలో ఉందిగా ఇప్పుడు వరకు నా యొక్క ఆలోచనలు నా యొక్క పరిస్థితులు బాగాలేదండి నేను నూతనంగా మార్చబడాలని కోరుకుంటా ఉన్నాను నూతన కార్యాలు నా జీవితంలో జరిగించబడాలని ఎంతమంది కోరుకుంది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన ఆవిష్కరణకి ఇవ్వగలడు నూతన జీవితానికి ఇవ్వగలడు నూతన ఇవ్వగలడు పరిశుద్ధమైనటువంటి ఇవ్వగలడు పాపము నుంచి తీసి నేను పరిశుద్ధిగా నీతి ముదురుగా చేయగలడు పరిశుద్ధ ఆత్మదేవుడు నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ శక్తి ఏంటో తెలుసా రెండో తిమూతుడు రాసిన పత్రిక ఒకటో చిన్న ఏడో వచ్చినాం ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ స్టా అండ్ సౌండ్ మైండ్ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఏంటి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆత్మ ఏంటి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదట ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ ఎస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ ఆఫ్ పవర్ లవ్ అండ్ సౌండ్ మైండ్ ఇంద్రియ నిగ్రహాలు ఇంద్రియ నిగ్రహాన్ని మన యొక్క ఇంద్రియాలు ఉన్నాయిగా వాటిని నిగ్రహించుకునేటువంటి ఆ పవర్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు చాలా మంది అనుకుంటారు ఇంద్రియాన్ని నిగ్రహాన్ని చేసుకోవాలంటే కాషాయ బట్టలు వేసుకుని గడ్డం ధరించి హిమాలయాలకు వెళ్ళిపోతే ఈ శరీరంలో చూస్తున్న కోరికలు మేము ఏం చేయొచ్చు చెప్పండి అదుపులో పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ కోరికలు ఎక్కడ అంతం అవుతున్నాయి అలాగే వారు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారే వారిలో ఉంటున్న ఆ యొక్క కోరికలు వారిలో ఉంటున్న ఆ భయంకరమైనటువంటి కోరికలు వస్తూనే ఉన్నాయి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడే పాపాన్ని అసహించుకునేటువంటి రీతిలో మనల్ని ఉంచగలడు ఇంద్రియాల మీద నిగ్రహాన్ని ప్రభు మనకి ఇస్తాడు ఎప్పుడు తెలుసా పరిశుద్ధాత్మదేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి ఈ యొక్క సమస్య ఉంది అదేంటి తెలుసా నేను పాపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాను ఆ పాపపు తలంపుల నాలోకొస్తున్నప్పుడు సో ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ మై థాట్స్ అనేటువంటి ఆలోచన నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు కలిగి ఉంటే నీ జీవితంలో ఆ ఇంద్రియాలను ఏం చేయొచ్చు నిగ్రహించవచ్చు దేవుడు ఆ శక్తిని మనకిస్తాడు ఈ లోకంలో ఈ భ్రష్టమైన లోకంలో ఈ చెడిపోయిన లోకంలో ఈ కంటామినేటెడ్ వరల్డ్లో భూయిష్టమైన లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి పరిశుద్ధాత్మ అంటేనే అందులో పరిశు పరిశుద్ధత అనేటువంటి మాట కనబడుతుందిగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని అంటే చాలామంది రకరకాలైనటువంటి సూచనలు చెప్తూ ఉంటారు భాషలతో మాట్లాడతారు లేకపోతే ప్రవచన వరాన్ని కలిగి ఉంటారు ఇవన్నీ ప్రకటన పెట్టండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే ప్రధానంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు స్తోత్రం చెప్పండి ఇది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడంటానికి సూచన నీకులో పరిశుద్ధత లేకుండా నీవు ఏమంటే ప్రవచన వరం కలిగి ఉన్న ఏది ప్రాముఖ్యం ఏం ప్రాముఖ్యం అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు అందిస్తున్నా పరిశుద్ధత లేదు అన్లెస్ యూ హ్యావ్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్ పరిశుద్ధి లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు దేవుణ్ణి చూడాలంటే మనలో ఏం కావాలి పరిశుద్ధత కావాలి ఆ పరిశుద్ధినిచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ దేవుడు ఇస్తాడు తెలుసా మనలో ప్రేమనుంచుతాడు ఈరోజున ప్రేమ ఎక్కడైనా కనబడతా ఉందా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ కనిపించట్లా నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ కనిపించట్లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నిజంగా మనలో ప్రేమను ఉంచుతాడండి నిజంగా ప్రేమ అనేటువంటి ఆ ఫలాన్ని ఫలించేటువంటి కృపను ఇస్తాడు దావీదు యోనాథ్ అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మనకు బాగా తెలుసు దావీదు యోనాతనం దావీదు ఎలాంటి వాడు తెలుసా ఒక గొర్రెల కాపరి ఒక పాపర్ యోనాతనం ఎవరు తెలుసా ప్రిన్స్ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదురుతుందా ఒక గొర్రెల కాపరికి రాజకుమారుడికి ఫ్రెండ్షిప్ కుదురుతుందా ఎక్కడైనా కానీ బైబిల్ అందులో అద్భుతమైన ఫ్రెండ్షిప్ కనబడతా ఉంది ఆ యోనత సాక్రిఫైస్ మనం చూస్తూ ఉంటాం నిజంగా తనకు రావాల్సినటువంటి ఆ రాజ్యాన్ని తనకు కాకుండా దావీదికి ఇచ్చేస్తారు ఫ్రెండ్ కోసం అంత ప్రేమ చేస్తే నిజమైన స్నేహితుడు నిన్ను అపాయం నుంచి కీడు నుంచి తప్పిస్తాడు నిజమైన స్నేహితుడు నీ క్షేమాన్ని కోరతాడు ఈరోజు నిజమైన స్నేహితులు కనబడుతున్నారా నేను పాడు చేయాలని అనుకుంటాడు తప్పించి బాగుపరచబడాలని స్నేహితుడు కోరుకోవట్లేదు రోజున ఈరోజు ప్రేమ ప్రేమ అనేటువంటి ఫలము నువ్వు ఫలించాల ఆత్మఫలాలలో ఆత్మఫలంలో ప్రాముఖ్యమైనది ప్రేమ ప్రేమ వియత్నాం అనేటువంటి దేశంలో లియో వ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ రోజున వార్తాపత్రికలో మనకు కనబడుతూ ఉన్నాడు లియో వ్యాన్ అనేటువంటి వ్యక్తి అతడు వివాహం చేసుకున్నాడు సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరాలు అతను వివాహం చేసుకున్నాడు అతని భార్య అంటే ఎంత ఇష్టమో తనకి వాస్తవానికి ఆ వ్యక్తి మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు నిజంగా ఆ భార్య అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వాడు కుమారులు కుమార్తెలు కలిగారు సుమారుగా ఏడుగురు సం అతనికి ఒక సందర్భంలో అతను మిలిటరీలో ఉన్నప్పుడు తన భార్యకు జబ్బు చేసి కొన్ని అని వారి కారణాల బడి చనిపోయిందండి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు వెంటనే అక్కడి నుంచి వచ్చాడు ఆ యొక్క భార్య శవం మీద పడి ఏడుస్తూ ఉన్నాడండి ఏడుస్తూ ఉన్నాడు వారిద్దరి మధ్య జరిగిన జ్ఞాపకాలని నిజంగా వాటన్ని తలపోసుకుంటా ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది ఏడుస్తూ ఉన్నాడు చాలామంది వచ్చి కన్సోల్ చేస్తూ ఉన్నారు అయ్యా ఏడవద్దా అంటున్నారు కానీ ఆ వ్యక్తి నిజంగా భార్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిజంగా బాగా ఏడ్చాడండి ఈ రోజు నుంచి నా బారి నాతో ఉండదు అటువంటి ఆ యొక్క ఆ యొక్క ఎడబాటుని తట్టుకోలేకపోతున్నాడు ఆ యొక్క వ్యక్తి లియోవే అనేటువంటి వ్యక్తి రెండు వేల మూడవ సంవత్సరంలో ఆమె చనిపోయింది చాలా బాధపడ్డాడు ఆమెతో అనుబంధం ఆమెతో ప్రేమ ప్రేమ పడుకుంటే నిద్రపడేట్లా రెండు రోజులు అలా ఉన్నాడేమో మూడో రోజు ఆ యొక్క ఎక్కడైతే శ్మశాన వాటికలో ఆ భార్య నుంచారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ సమాధి పక్కనే పడుకుంటా ఉన్నాడు ఆ సమాధి దగ్గరే ఉంటా ఉన్నాడు ఇంక ఇంటికి రావట్లేదు అక్కడే ఉంటున్నాడు ఆ భార్య అంత ప్రేమను కలిగి ఉన్నాడు టైం అంతా కూడా అక్కడే గడుపుతూ ఉన్నాడు మరి వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా వర్షం పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న స్వరంగాన్ని తవ్వుకుని అక్కడే ఉంటున్నాడు మీరు నమ్మండి ఇది వార్తాపత్రికల్లో వచ్చిన విషయం సుమారుగా మీరు ఆచండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నిజంగా చాలామంది వచ్చి అన్నారు అయ్యా ఇది ఇది పద్ధతి కాదయ్యా నీ భార్య చనిపోయి అక్కడే ఉండాలి కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీలదు రా అన్నప్పుడు ప్రజల ఫోర్సింగ్ని బట్టి ఏం చేస్తాడు తెలుసా ఆ సమాధిలో ఉన్న అస్థికలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఆ అస్థికలు ప్రక్కన పెట్టుకుని పడుకుంటా ఉన్నాడు పడుకుంటా ఉన్నప్పుడు చాలామంది చెప్పారు అయ్యా అందులో బ్యాక్టీరియా ఉంటుంది అయ్యా వైరస్ ఉంటుంది అయ్యా అది ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చాలామంది వారించారు ఆ కుమారులు కుమార్తెలు కూడా నాన్న ఇది తప్పు అని చెప్తున్నా సరే తన భార్య మీద ఉన్న ప్రేమ ఎడబాటుని తట్టుకోలేకపోతున్నాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ టైంలో నిజంగా ఈ యొక్క అస్థికలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నప్పుడు తనకు ఆలోచన కలిగింది నిజంగా ఒక తన భార్య ఎంతైతే ఎత్తుంటుందో ఎలాంటి అనుభవాలు అయితే ఉంటుందో ఎంత బరువు కలిగి ఉంటుందో ఎంత ఎత్తును కలిగి ఉంటుందో అదే టైప్లో ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఒక బొమ్మను తయారు చేయించి పెట్టాడు ఏంటి ఒక స్త్రీ బొమ్మను తయారు చేయించుకున్నాడు అందులో అస్థికులు పెట్టాడు అస్థికులు పెట్టడం ప్రక్కనే పడుకోవటం ప్రక్కనే పడుకోవటం నిజంగా భార్య దగ్గరుందని అనుకుని ఫీల్ అవుతూ ఉండేటువంటి వాడు వాస్తవానికి తను విలువైనటువంటి జ్యువెలరీ బంగార ఆభరణాలు తీసుకొచ్చి ఆ బొమ్మకు తగిలిస్తూ ఉండేటువంటి వాడు భార్య అనుకుంటుండేవాడు లేకపోతే తన జీవితంలో విలువైన వస్త్రాలు తీసుకొచ్చి దానికి కడతా ఉండేటువంటి వాడు భార్యను అంతగా ప్రేమించేటువంటి వాడు ఈ లియో వ్యాన్ అనేటువంటి వ్యక్తి నిజంగా నిజంగా తన జీవితంలో భార్య పట్ల ప్రేమ అతడు ఒక మాట చెప్తాడు ఏమిటంటే నా భార్య బతుకున్నప్పుడు నేను సరిగ్గా చూసుకోలేకపోయిన మిలిటరీలో కానీ చనిపోయిన తర్వాత అయినా సరే ఆమెను సంతోష పెట్టాలనేటువంటి ఆలోచన అతంది విలువైనటువంటి వస్త్రాలు తీసుకొచ్చి ఆ బొమ్మకు పెడతా ఉండేటువంటి వాడు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి పెడతా ఉండేటువంటి వాడు ఆ లియోవ్యాన్ నిజంగా ఎంత ప్రేమ అండి భార్య అంటే ఈరోజున రోజున భార్య బతుకుంటుండగానే చాలామంది ప్రేమించట్లేదు కదా కొద్దిగా అనారోగ్యం వచ్చిందంటే భార్యను ప్రేమించిన వారు చాలా మంది ఉన్నారు ఆ భర్తకు కొద్దిగా అనారోగ్యం వచ్చిందంటే భర్తను ప్రేమించిన భార్యలు చాలామంది ఉన్నారు నిజక మాట చెప్తున్నాను నిజంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటే ప్రేమ అనేటువంటి ఆ ఫలాన్ని ఫలిస్తా ఉంటావు నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉంటుంది తోటి వ్యక్తిని ప్రేమించగలుగుతావు లేకపోతే ఆపద ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేయగలుగుతావు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ప్రేమించగలుగుతాం నిజంగా మనలో ఒక భారం ఉంటుంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటుంది ఒక వ్యక్తి రక్షణ పొందాలి నరకం నుంచి తప్పించబడినటువంటి ఆ కోరిక మనలో ఉంటుంది అర్థం చేద్దాం నాలో ఊపిరి ఉన్నంత వరకు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా నాలో ఊపిరి ఉన్నంత వరకు నా భార్య చచ్చిపోయారని ఎవరన్నారు నా భార్య చచ్చిపోలేదు నాలో ఊపిరినంత వరకు నేను నా భార్యను ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది ప్రపంచానికి చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని ఆ వ్యక్తి ఇవ్వగలటం జరిగింది కొంత అమాయకత్వం ఉంది కొంత ఇగ్నోరెన్స్ అందులో ఉంది కానీ ఆ భార్య పట్ల ప్రేమ ఇలాంటి ప్రేమ కనపడతా ఉందా దేవుడు అంటున్నాడు భార్యను ప్రేమించాలా దేవుని లేఖలు చెప్తున్నాయి ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని లేఖలు సలవిస్తూ ఉన్నాయి వివాహం అంటే నూరేళ్ళ నూరేళ్ళ పంట అన్నారు కదా ఈ రోజున వివాహం అంటే నూరేళ్ల పంటల లేదు నూరేళ్ల మంటల అయిపోయింది చాలామంది అండి వివాహం అయిన తొలి తొలి దినాల్లో బాగానే ఉంటున్నారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమ ఏమైపోతుంది తరిగిపోతూ ఉంది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఉంటే మనం ప్రేమ అనిపించే ఫలాన్ని ఫలిస్తాం ఆ తదుపరి మన జీవితంలో ఇంద్రియ నిగ్రహం మన జీవితాల్లో ఇంద్రియాల మీద నిగ్రహాన్ని మనం కలిగి ఉంచాం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి మన పరిశుద్ధిని ఏం చేయాలా కాపాడుకోవాలి దేవుడినిచ్చిన పరిశుద్ధిని కాపాడుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా ఈ లోకలో భ్రష్టమైన లోకలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని మనం పిలవడ్డాం అజుని చేయండి రెండో అనుమలోకి వెళ్తున్నాను ఈ ఉద్యానవనం మీదికి దేవుడు వస్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఈ యొక్క ఉద్యానం అక్కడ శివలమితి చెప్తా ఉంది ఉత్తర వాయువు వేయించను దక్షిణ వాయువు ఏం చేయను ఈ నా ఉద్యానవనం మీద విస్తృరుడి ఇక్కడ నా ఉద్యానం అనం అంటా ఉంది ఈ యొక్క శివలమితి నా ఉద్యానం మీదకి పరిశుద్ధాత్మ దేవ రండి అంటే ఇక్కడ నా ఉద్యానవనం అంటే మన జీవితాలు నా ఉద్యానం అని శూలం మాట్లాడుతుందంటే ఆమె జీవితం ఒక ఉద్యానవనంగా ఉంది స్తోత్రం చెప్పండి ఆమె జీవితం ఒక ఉద్యానవనం ఉద్యానవనం ఉంది తెలుసా తోట గార్డెన్ ప్రపంచంలో నెబ్బుకద్ నేజర్ అనేటువంటి వ్యక్తి హ్యాంగింగ్ గార్డెన్స్ అనేటువంటి వాటిని కట్టాడండి అంటే ఆ గార్డెన్స్ ఏం చేస్తుంది ఊగుతూ ఉంటాయట ప్రపంచంలో వింతలుగా చలామణి అయ్యింది అది హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలోన్ ఇప్పటికీ కూడా మీరు గూగుల్ చేస్తే కనుక ఆ యొక్క హ్యాంగింగ్ గార్డెన్స్ మనకు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు లేదనుకోండి మంచి ఉద్యానవనాన్ని కట్టాడు నిజంగా ఒక మంచి గార్డెన్కి వెళ్తే మనకి ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది మన జీవితాల్లో కూడా మన యొక్క జీవితం కూడా ఉద్యానవనాల వలె ఉండాలా ఒక తోటకి అడవికి వ్యత్యాసం ఉందా లేదా అడవిలో చెట్లు ఎలా ఉంటాయి తోటలో చెట్లు ఎలా ఉంటాయి అడవిలో చెట్లకి క్రమశిక్షణ ఉండదు కానీ తోటలో చెట్లకి క్రమశిక్షణ ఉంటుంది అడవిలో చెట్లు ఇష్టానుసారంగా ఉంటాయి నారు పోసేటువంటి వాడు ఉండడు నీరు పోసేటువంటి వాడు ఉండడు సంరక్షణ ఉండదు అడవిలో చెట్లకి కానీ తోటలో ఉన్నటువంటి చెట్లకి ఏమి ఉంటుంది సంరక్షణ ఉంటుంది ఒక ఉద్యానవనాన్ని మీరు చూడండి ఒక అడవిని మీరు చూడండి చాలా వ్యత్యాసం ఉంటుంది మన జీవితాలు ఎలా ఉండాలి మన జీవితాలు ఎలా ఉండాలి ఒక ఉద్యానవనం వలె ఉండాలి క్రమశిక్షణతో మనం బ్రతకాలి అనేకమంది దీవునికరంగా మనం ఉండాలా అడవిలో పిచ్చి పిచ్చి చెట్లన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ తోటలో అవసరమైన చెట్లు పెరుగుతూ ఉంటాయి అతను చేద్దాం యశ్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యయం పదకొండో వచ్చినా యశ్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యయం పదకొండు వచ్చినాం ఏహో అని నిత్యము నడిపించును క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఓటవలే ఉండదు చూడండి దేవుడు వాగ్దానం చూస్తున్నాడు నువ్వు ఎలా ఉంటావట నువ్వు ఎలా ఉంటావట నీరు కట్టిన తోట అందరూ ఈ మాట చెప్పండి నీరు కట్టిన తోట నీరు కట్టిన తోట తోట అంతా కూడా నీరు ఉంటే ఎలా ఉంటుంది ఆ తోట సస్యశ్యామలంగా పచ్చదనంతో ఉంటుంది కదా ఈ రోజున మన జీవితాల్లో కూడా నీరు కట్టిన తోట వలె ఉండాలి నీరు అనేటువంటిది నీరు అనేటువంటిది వాక్యానికి సాదృశ్యం నీరు అనేది దేనికి సాదృశ్యం ఈరోజు నీవు కూడా వాక్యము చేత తడపబడుతూ ఉండాలి వాక్యము చేత నింపబడుతూ ఉండాలి నీ హృదయంలో వాక్యం ఉండాలి నీ ఇంట్లో వాక్యం ఉండాలా నీ ఒంట్లో వాక్యం ఉండాలా నిజంగా మన జీవితాల్లో చాలామంది వారి కారుల్లో కూడా వాక్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు చాలా మంచిది నా నా కారులో కూడా వస్తే ఒక బైబిల్ గ్రంథం ఉంటుంది ఎప్పుడు కూడా నిత్యం నా బైక్లో దేవుని వాక్యం ఉంటుంది నా హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతాను లేకపోతే మన జీవితాల్లో ప్రతి దాని మీద కూడా వాక్యం అనేటువంటి నీటి చేత మనం తరబడుతూ ఉండాలి ఖచ్చితమైన దేవుని వాక్యం ద్వారా మనం నిపబడతా ఉండాలి దేవుని వాక్యం అందులో ఉండటం ద్వారా పాపాన్ని మనం జయించగలుగుతాం క్రైస్తవ ప్రపంచానికి దీవెన కర్మగా ఉన్న పాల్ ఇమానియల్ అని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి